ఏంటి నాకు అర్థం కాలేమైంది. హాయ్ అనన్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ శేతు. శేతు ఇప్పుడే లేచాడు. దోశ చల్లారుతుంది కదా. 7:30 అయింది. మరి దోశ చల్లారుతుంది తొందర తినేద్దరు. స్కూల్కి వెళ్ళి దింపొచ్చారు. నాకు మా వాళ్ళు టీ పెట్టుకున్నాము. ఇప్పుడు టీ తాగుతున్నాం మేము. టైం వచ్చేసి 9 అయింది. కాదు ఇప్పుడు వచ్చి ఖమ్మంలో ఉందా? ఎవరు చెప్పారు నీకు? ఇక్కడ రాకుండా పోయిందే. అదే అన్న చెప్పలు కూడా చెప్పలేదు. ఏంటి అక్క వెళ్ళిపోయిందంటే ఎంపటి వచ్చి తీసుకొని వెళ్ళిందన్న. ఎట్లు వచ్చిన అసలు వాళ్ళు పని చెప్తా ఫోన్ చేసి. ఏంది ఉప్పు నేను ఎప్పుడు తీసుకెళ్ళావు? కనీసం చెప్పను కూడా చెప్పలేను నాకు. మరి నిజం చెప్పురా. వదిన వదిన చెప్పిందంటే ఎవరు చెప్పాను నీకు అన్న తీసుకెళ్ళని? వదిన చెప్పిందంట సుంతకి బా నువ్వే తీసుకొచ్చినావని. అన్నయ్య తీసుకెళ్ళలేదంటగా. సునీత పడుకుంది. యువత వాళ్ళని తీసుకొచ్చే టైం అయింది. బయట ఏమో వర్షం. సునీత నిన్నటి కొంచెం సిక్ అయింది కొంచెం ఎందుకో. చూడండి మనకి ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. సరే నమ్మలేకపోయినా ఇది నిజమండి. ఎల్లిపాయ పౌడర్ అన్నమాట. ఎల్లిపాయ పొడి దీంట్లో మనకి చాలా చాలా మంచి విషయాలు మీరు తెలుసుకున్నట్టయితే. ఇప్పుడు దీన్ని ఒక ఒక రెండు చిటికెళ్ళు వేసి దాంతోపాటు ఒక రెండు చిటికెళ్ళు జీలకర్ర తేనె నిమ్మరసం కలిపి రోజు ఒక గ్లాస్ హాట్ వాటర్తో తాగితే చాలా మంచిది అంటారు. వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతారండి. సో ఒకసారి ప్రయత్నం చూడండి. ఓకేనా? సో అదన్నమాట. అందులో కూరలో కూడా చిటికెడు వేసుకోవచ్చు. ఇలాగ ఒక స్పూను అర స్పూను పావు టేబుల్ స్పూను వేసుకోవచ్చు ఏ కూరకైనా సరే. అండ్ అలాగే ఇది దీని స్పెషల్గా ఇంకో స్పెషల్ ఏంటంటే బ్యూటీకి ఎంత బాగా ఉపయోగిస్తామో ఇది ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం కారం ఉప్పు వేసుకొని పల్లి నూనె వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని వర్షం పడేటప్పుడు తిన్నారు అంటే నా స్వామి రంగా అద్దరిపోతుందండి. బయట వర్షం పడుతుందండి. నేను చెప్పాను కదా మనం ఈ ఎల్లిపాయ పొడి వేసుకొని అన్నం తింటే అద్దరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు అన్నం కలుపుకొని వర్షం పక్కన కూర్చొని తింటాను అన్నమాట. సో పొడి రెడీ, ప్లేట్ రెడీ, అన్నం రెడీ, తినేద్దాం. సో ఈరోజు సన్న బియ్యం అయిపోయాయండి. పొలం బియ్యం కొంచెం ముద్దుగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి పల్లి పొడి, అదే సారీ ఎల్లిపాయ పొడి, దాని తర్వాత కారం, ఉప్పు, కంపల్సరిగా కావాల్సింది పల్లి నూనె. ఈ పల్లి నూనె వేస్తేనే ఈ దీంట్లో భలే రుచి వస్తుందండి. ఎప్పుడైనా సరే పల్లి నూనె ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా అన్నం ఇలా వర్షా ఒక్క ముద్ద తిని చూడండి సామిరంగా ఎంత బాగుంటుందో. నోట్లో నీళ్ళు ఊరిపోతుంది నాకైతే. బయట వర్షంకి తింటే కూర్చొని అదిరిపోద్దండి టేస్ట్ అయితే మాత్రాన. కమ్మటి పల్లి నూనె వేసి కలుపుతుంటేనే ఆ కమ్మటి వాసన భలే వస్తుందండి. చాలా మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. కారం చాలా స్పైసీగా ఉంటుందండి. అందుకే కొంచెం వేసాను మీకు కొంచెం చూపించడానికి. ఎక్కువ రెడ్ కనిపించట్లేదు ఏంటి అనుకోకండి. చాలా సరిపోతుంది ఇది. అన్నం ఏదైనా సరే అండి మన దగ్గర ఉన్న వాటిలో మనం చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు ప్లీజా.
సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను వర్షంలో. వర్షం అనిపిస్తుందా? ఫస్ట్ మామిడి పెడతాం. లక్కీ కదా, చాలా మంచిగా పడుతుంది వర్షం. చెట్లు చెట్లు చూడు ఎంత అందంగా ఇస్తున్నాయి. అదే పని, ఎల్లిపాయ పౌడర్ వేసా, కారం అను పల్లి నూనె ఇస్తుంది కదా, స్మెల్లే అదిరిపోతుంది అసలు. తినమను నువ్వు వంగడుతున్నా. అది చూడు మగం కెమెరా అట్టుంది. వర్షం చూస్తుంది, వర్షం నువ్వు టేస్ట్ చెప్పింది ఎలా ఉంది అని చెప్పాలి కదా. వాళ్ళు కూడా ట్రై చేస్తాం. కారం కరెక్ట్గా వేసా కదా, టైం అయింది పిల్లల్ని తీసుకొని రావాలి. థ్యాంక్ యూ అండి, వాదాలు తీసుకొచ్చా చూపిస్తామండి. మరి ఉంది కదా సల్లగా. అది తిరిగి కెమెరా, నువ్వు కూడా మీ అత్తలానే కదా, కెమెరా గెప్పుడు వెనకే ఉంటారు. వాదాలు వచ్చా మళ్ళీ వెళ్ళిపోయి చింపులు పడతాను. అయిపోయింది, మంచి జోక్ మిస్. ఇంకా కలుపుతున్నారా? అదే ఆల్రెడీ చూపించా లేదు, ఆల్రెడీ చూపించా. ఎల్లిపాయ పౌడరు, సాల్ట్, ఎర్రకారం లేదు, తేజకారం ఉంది. లేదా ఎర్రకారం అయితే ఎర్ర కనిపించదు కదా, ఫ్రిడ్జ్లో ఉంది అని కొంచెం. అవునా, చెప్పలే లేదు. ఇది అసలు రహస్యం ఏంటంటే పల్లి నూనె. కలుపుకున్నప్పుడే కమ్మడి వాసన అసలు. కానీ కొట్లలో కొన్నకంటే మనం పొలం బియ్యం పడేసి మంచిగా అనిపిస్తుంది. ఇది ఒకటి గుర్రం ఉంటుంది సౌండ్, గుర్రం వచ్చింది అది కూడా గుర్ర. ఏంటి 12 కన్నా నేను వీళ్ళు పండుకొని ఇప్పుడు లేచారు. నేను నేను 2 దోశలు తిన్నా అంతే కదా. మనం వెళ్ళాను నన్ను ఏం గుట్టా, చీమలు గుట్టినాయి. స్మెల్ బాగుందా? దానిలే యోధా వాళ్ళు వచ్చాక కలిపెడతా, అలాని కలిపెడతా మనకి యోధాకి. అది కూడా ఒక ముద్దు తిందా. ఇందా సరిపోలే, మీకే పెట్టినా రెండు ముద్దు. అబ్బా దీనిలో కారం కరెక్ట్ సరిపోయింది, ఉప్పు సరిపోయింది కరెక్ట్. బా అయిపోయింది, ఏమి కలిపినంతసేపు ఉండట్లేదు ఇది. చాలా అండి, అసలు ఏ కూరలు పడితే అంత బాగుంటుంది. మళ్ళీ వచ్చి యోధాడు తీసుకొని వచ్చి నల్లతాడు తీసుకొచ్చి నల్లతాడు అసలు ఎందుకు కడతాము ఏంటో చెప్తానండి. థ్యాంక్ యూ. దాసే మిక్స్ చేయట్లేదండి,
ఓకే. చూసారు కదండి పాప్కార్న్ నుంచి ఎలా వచ్చాయి కదా, ఇవన్నీ గుమ్మేస్తున్నారు అన్నమాట. మామూలుగా గుమ్మట్లేదు, సూపర్గా గుమ్మేస్తున్నారు. హలో, ఒక్క టేస్టీ అమ్మా. నీకు వెళ్ళిపోయి కారం వేసి పెట్టినామని మటన్ తింటుంది, చికెన్ తినట్లే. అవసరం ఉండదు, సాస్ బాగుంటుంది. మళ్ళీ సరే వేసుకోకు. ఓకే డన్. ముట్టుకోరండి ముట్టుకోరండి, ఉంటుంది వాళ్ళ అమ్ముతాం. కారం తక్కువ వేసారు అన్నమాట. బయట వర్షం. కదా పట్టుకోదు బయట పద, బయట కూ బయట బయట ఉండు. అలా వర్షం పడుతుంటే నీళ్ళతో మాకు చికెనే పెట్టట్లేదా, మింగుతుంది. ఉప్పు కానీ సరిపోయిందా? ఉప్పు అనే దాకు ముద్ద పెడతారా? టేస్ట్ చూడలే కానీ అబ్బో సర్లే చూద్దాంగా. అన్నము అమ్మను వండమన్నా మర్చిపోయినట్టుంది, అందుకే పొద్దున పెట్టా. నాకు బాగా నచ్చింది కదా, మస్తు నచ్చింది. అసలు పులిగడ్డ నువ్వెల్లా వెజిటేరియన్ అవుతావే, అప్పుడప్పుడు మటన్ తింటున్నావుగా. ఇంత వర్షము సో తిన్నాక నల్ల తాడు పెడతా, ఊడిందిగా పాతకైపోయింది నాకు. అనన్ బాగుందిరా టేస్ట్ చూడు, మస్తు ఉంది. అమ్ములు తినకు బా, అద్భుత ఉమ్మై. ఇదిగోండి నల్లతాడు. మేము ఎప్పుడైనా సరే యోదావాకి అనన్కి నాకు ఉంటుంది, సుంతాకు ఉంటుంది, దాదాపుగా దీవెనాకి దీవెని బాబుకి అందరికీ ఉంటుంది అన్నమాట. నల్లతాడు ఎందుకు కడతామంటే ఎవరెవరు నమ్మకాలు వాళ్ళయండి. మేమైతే దీన్ని మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నా, నరదిష్టి అనేది చాలా ఉంటుందని చెప్పేసి నమ్ముతాం మేము. సో అందుకని చెప్పేసి నరదిష్టి పోవటం కోసం దీన్ని నేను కడతానమాట. ఆడపిల్లలకు వచ్చేసి ఎడంవైపు కడతాము, కుడివైపు వచ్చేసి అబ్బాయిలకు కడతాము. ఇది ఎప్పుడెప్పుడు కట్టచ్చు అంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం మేమైతే. సో మీ గురువారం గురువారం ఇప్పుడు కట్టుకోవచ్చు వీళ్ళకి. ఇప్పుడు మళ్ళీ 6 నెలలకు ఒక్కసారి, 3 నెలలకు ఒకసారి అయినా మారుస్తూ ఉంటామండి. మరీ ఫిట్ కట్టకుండా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వారానికి ఒకసారి ఆదివారం కానీ మంగళవారం కానీ సంప్రేట్ పోగా జుట్టు చేసుకుంటే మంచిది. నాలుగు ల
ఇది నమ్ముతారా అంటారేమో, మా నమ్మకాలు మావి, మాకు ఫస్ట్ నుంచి వచ్చిన నమ్మకాలు అవి. అందులో పిల్లలంటే చాలా దృష్టికి వెళ్తూ ఉంటారు, సో అందుకని చెప్పేసి. మరి రేణు, యాక్చువల్గా రేణుకైతే నేను ఎప్పుడు కట్టను ఎక్కువ, మా ఇంట్లో ఈరోజు వచ్చేది నన్ను ఇంట్లో ఉంది కాబట్టి. ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ఎవరైనా కట్టుకోవచ్చు. అది నమ్మకాన్ని బట్టి మీ ఇష్ట దైవాన్ని అనుకుంటూ, పిల్లలకి ఎటువంటి హాని కలగకూడదు, దేవుడు ఎటువంటి అరదిష్ట తగలకూడదు అనుకోని అప్పుడు కట్టేసుకుని సరిపోతుంది. ఇంకా యోధాకైతే నేను అరికాల్లో చిక్కబెడతాను, నడినెత్తిన కాటు చిక్కబెడతాను, షూటింగ్ ఉన్నప్పుడు కాటు చిక్క అక్కడ కూడా పెడతాను, సో ఇక్కడ ఇక్కడ కూడా పెడతాను అన్నమాట. అట్లా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.